నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడే కళ్ళు తెరిచారా? పరిశ్రమలు, పెట్టుబడులు పట్టించుకొని జగన్ సర్కార్ హడావిడిగా పెట్టిన గ్లోబల్ సమ్మిట్ వర్కౌట్ అవుతుందా? గ్లోబల్ సమ్మిట్ సదస్సుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ సరికొత్త రాజకీయానికి నాంది పలికారా? ఇంతకు ఏపీలో నాలుగేళ్ల పారిశ్రామిక నిర్లక్ష్యానికి తెరపడుతుందా?
కానీ ఉన్న పరిశ్రమల నీ వల్ల ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమలన్నీ నీ ధనదాహానికి నీ అధికార దాహానికి ఎన్నో పరిశ్రమలు వెళ్ళిపోతే బాధ ఆవేదన కలుగుతుంది. ఇప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత దున్నపోతు మీద వర్షం పడినట్టుగా కుంభకర్ణులా లేచి ఈరోజు నువ్వు మళ్ళీ సమిట్లు పెడితే ఏంటి ఉపయోగం దీనివల్ల? ముందు చెప్పు, చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అగ్రిమెంట్లు అయ్యి ల్యాండ్ అలొకేషన్ చేసి పరిశ్రమలన్నీ శంకుస్థాపన చేసి పరిశ్రమలు నిలిపాయి, దానికి ముందు సమాధానం చెప్పు, అప్పుడు నీకు ఎవరైనా నమ్ముతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమిట్లు పెట్టడం కాదు, ముందు ఒక ప్రెస్ మీట్ ఇలాగ పెట్టి, అయ్యా పారిశ్రామికవేత్తలారా, నేను చాలా తప్పు చేశాను, తీరనటువంటి అన్యాయం చేశాను, నాకు ఇప్పుడే తెలివచ్చింది, లెంపలు వేసుకొని, లెంపలు రెండు వైపులు జగన్మోహన్ రెడ్డి లెంపలు వేసుకొని we'll be right back.
పారిశ్రామిక దిగ్గజాలు ఏపీ వైపు చూడడం మానేశారు. పరిశ్రమల ఏర్పాటు జాబితాలో ఏపీని తప్పించేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్సెస్, హీరో సంస్థ ఇలా ఒకటేమిటి, అన్ని పరిశ్రమలు ఏపీ నుంచి బయటకు వెళ్లిపోయాయి. ప్రధానంగా రాయలసీమ లొకేషన్ బేసిస్ లో అనేక పరిశ్రమలు వచ్చాయి. ఫ్యాక్షన్ చర్యలతో చాలా పరిశ్రమల యాజమాన్యాలను ఇబ్బంది పెట్టారని విమర్శలు వచ్చాయి. చివరకు కాంట్రాక్టర్లను సైతం అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి విపరీత సంకుచిత మనస్తత్వాలతో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడలేదు సరికదా, ఉన్న వాతావరణాన్ని చెడగొట్టారు. దీంతో పరిశ్రమలు ఏపీ ముఖం చూడడమే మానేశాయి. కేవలం రాజకీయ కోణంలో ఆలోచించి అమర్ రాజాపై కక్ష సాధింపునకు దిగారని, దీంతో ఆ పరిశ్రమ రాయలసీమలో ఉత్పత్తులను తగ్గించిందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించడంతో అమర్ రాజా మకాం తెలంగాణకు మారింది. దీంతో రాయలసీమ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దూరమయ్యారు. అయితే ఈ నాలుగేళ్ల గమనాన్ని గుర్తుంచుకున్న జగన్ సర్కార్ ఇప్పుడు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తోంది. చూడాలి మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో. ఇప్పుడు తమ్ముడు అన్నట్టు ఇంకెన్నాళ్ళని మనం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్తాండి ఉద్యోగాల కోసం. ఈరోజు బెంగళూరులో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రలో ఉంటారు, చెన్నైకి వెళ్ళినా ఆంధ్రలే, ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రలో ఉంటారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు దొరకట్లా. బాబు గారు ఆనాడు వేసిన పునాది వల్ల 40,000 పరిశ్రమలు, 6,00,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆయన గాని ఇంకొక 5 సంవత్సరాలు వచ్చి ఉంటేనా 50,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మన ఊర్లో చాలా మంది అమర్ రాజా బ్యాటరీలో పనిచేస్తున్నారు. అమర్ రాజా బ్యాటరీ కొత్త ప్లాంట్ కట్టాలంటే ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వలా చీప్ పోండి బయటకు అని చెప్పేశారు. అమర్ రాజాలు ఇప్పుడు తెలంగాణకి వెళ్ళి పెట్టుబడి పెట్టారు, 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు తెలంగాణ. ఆనాడు నేను ముఖేష్ అంబానీ గారితో మాట్లాడి రిలయన్స్ తీసుకొచ్చామండి తిరుపతికి, ఒప్పందం కుదుర్చుకున్నాం, భూమి కూడా కేటాయించాం, 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఏం చేశారు ఇప్పుడు తెలంగాణకు పంపించేసి. మన ఇండస్ట్రీ మంత్రికి కోడి గుడ్డు తప్ప ఏమీ తెలియదు. పరిశ్రమలు ఎందుకు రాలేదంటే గుడ్డు కోడి కోడి గుడ్డు అంటాడు తప్ప ఇంకేం చేయలేడు. ఈ రోజు అందరూ అనుకుంటున్నారు, నేను నిన్న మీటింగ్ లో చెప్పా, యువత మీటింగ్ లో, మొదటి 100 రోజుల్లో పరిశ్రమలకి పెద్ద అనౌన్స్మెంట్లు వస్తాయి, డౌట్ లేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా పెట్టుబడి పెట్టాలంటే జగన్ చూసి భయపడుతున్నాడు, నాకు వాటా ఎంత అని అడుగుతాడు. ఈయన ఈయనున్నంత వరకు పరిశ్రమలు రావు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ గద్దెనెక్కిన జగన్ ఆ సంగతే మర్చిపోయారు. నిరుద్యోగులు దేశం విడిచి వలస వెళ్లిపోతున్న దుస్థితి, నాలుగేళ్లుగా ఉద్యోగాల కల్పనలో విఫలమైన జగన్ సర్కార్ పెట్టుబడులు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు.
various sectors in our state. It is our commitment to facilitate the most conducive business ecosystem in the state. I once again assure you that we are only a phone call away. Whenever you need us for anything whatsoever in supporting your business, this is our assurance to you. I thank you once again for being part of this summit and extending your warmth and support. I do hope that you have a wonderful time in our beautiful city of Visakhapatnam, which would be our executive capital as well in the days to come. I myself would be shortly moving over to Visakhapatnam in the days to come as well. ఏదేమైనా రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే ప్రభుత్వాలపై నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే 4 ఏళ్లు గడిచిపోతున్నాయి. నిరుద్యోగులకు ఏమాత్రం ప్రభుత్వంపై పాజిటివ్ ఒపీనియన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 175 సీట్లు గెలుస్తామంటున్న జగన్కు ఇబ్బందే. మరి మిగిలిన ఏడాదులైనా ఎన్నో కొన్ని పరిశ్రమలు తెచ్చి కొందరికైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే ఎంతో కొంత వ్యతిరేకత తప్పించుకోవచ్చు. మరి ఆ దిశగా జగన్ సర్కార్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తేలాల్సి